మన దేవాలయం మన హక్కు కార్యక్రమంలో భాగంగా హిందూ దేవాలయాల పాలక మండలిలో మరియు ఉద్యోగస్తులను అన్యమతస్తులను నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ ఆగస్టు 28 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాల వద్ద బీజేపీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బండుమిల్లి మండలంలో నిర్వహించారు. అలాగే కృతివెన్ను మండలం పాచాపురం గ్రామంలోని సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవాలయంలో మండలంలోని పలు దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు, బండుమిల్లి మండల అధ్యక్షులు బండ్రెడ్డి నాగరామాంజనేయులు, పెడన నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ మాగంటి గంగరాజు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ జోగి రవీంద్ర, మండల ఉపాధ్యక్షులు మురాల వెంకటేశ్వరరావు, యువమోర్చా మండల అధ్యక్షులు జల్లా దేవరాజు, బీజేపీ నాయకులు వాటాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పద్ధతి ప్రకారం హిందూ ధర్మానికి హాని కలిగించే విధంగా, అదేవిధంగా హిందూ దేవాలయాలని భ్రష్టు పట్టించే విధంగా ఒక పద్ధతి ప్రకారం హిందూ ధర్మానికి హాని కలిగిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం భూములను అమ్మటానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మరియు హిందూ ధార్మిక సంస్థలు చేసిన పోరాటం వలన తలవగ్గి ఆ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అదేవిధంగా తర్వాత అంతర్వేది నరసింహస్వామి రథం దగ్ధం అయినప్పుడు ఎవరైతే దగ్ధం చేశారో వాళ్ల మీద కేసులు పెట్టుకోకుండా దగ్ధం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన చేసిన హిందూ కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం యొక్క చర్యల్ని అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ సంస్థలు అన్ని కూడా ఖండించవలసిన బాధ్యత ఉంది. నిన్న కాక మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే నేను హిందూని కాదు నక్సలైట్నని, అదేవిధంగా క్రైస్తవ మతాన్ని పాటించే వాళ్ళని చైర్మన్గా నియమించటం, అదేవిధంగా ఆర్థిక నేరస్తుల్ని ఆ పాలక మండలిలో సభ్యులుగా తీసుకుంటాం అనేది ప్రతి హిందువు కూడా పూర్తిగా ముక్తఖండంతో ఖండించవలసిన బాధ్యత ఉంది. మనం రాజకీయాలు కులాలు చూసుకుంటే భవిష్యత్తులో హిందూ మతానికి తీరం నష్టం కలుగుతుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఈ ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక విధానాల మీద పోరాడి, ఏ ఈ పాలక మండలిలో హిందూ వ్యతిరేక శక్తుల్ని నియమించిందో వారిని వెంటనే ఉపసంహరించే వరకు కూడా హిందూ సంస్థలన్నీ కలిసి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత మాతాకి జై.